ఆ రోజు మీకు కనబడలేదా పోలీస్ ఎవరికి వత్తాస పలుకుతా ఉన్నారని? ఈ రోజు మా మా పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఎక్కడ గ్రామంలో ఏది జరిగినా కూడా స్పష్టంగా వైసీపీ మీద కూడా వైసీపీ నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరు గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నిష్పక్షంగా వ్యవహరిస్తా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు వరవలేక ఈ రోజు ఏదో నెప్పవేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో వన్సైడ్గా చేస్తుందని మీరు క్రియేట్ చేసే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి వెళ్ళండి, కింద స్థాయిలోకి వెళ్ళండి, క్షేత్రస్థాయిలోకి వెళ్లి తెలుసుకోండి. స్క్రిప్ట్ రీడింగ్ చదవద్దు దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు స్క్రిప్ట్ రీడింగ్ మానుకోండి. ఎందుకంటే మీకు మొదటి నుంచి అలవాటు. అక్కడ సినిమా ఫీల్డ్ లో మనం ప్రతి షాట్ కి ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రీడింగ్ చదివిన తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చితే నెక్స్ట్ స్క్రిప్ట్ చదువుతా ఉంటాం. ఇట్లానే మీరు ఈ రోజుకి చదువుతా ఉన్నారు. దయచేసి మీ సొంత ఎజెండాతో రావాల్సిందిగా మేము మిమ్మల్ని అందరూ కోరుతూ, మరి ఈ రోజు వ్యవసాయ రంగంలో కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రభుత్వ ఒక పాలన స్పష్టంగా పారదర్శకంగా ఉంది. ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవని ధైర్యంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. ఈ ఆర్థిక పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎందుకంటే ప్రతిపక్షం ఉంది, మీరు కూడా చెప్పుకున్నారు. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేదు? ఏమైపోయినా ఈ డబ్బులని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను ప్రశ్నిస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఈ రోజు ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు కాదని చెప్పి మీరు ఇప్పుడు కూడా మీకు తెలిసి కూడా మీరు మాట్లాడరు. మీరు లింగమేని గెస్ట్ హౌస్ లో ఉంటారు, ఆయన లింగమేని గెస్ట్ హౌస్ లో ఉంటాడు, ఆయనకి ఆయన ఇంటి మీద డ్రోన్ వెళ్తే అది తప్పని చెప్పి భావించినప్పుడు వచ్చి మీరు మాట్లాడాల. ఈ రోజు కరకట్ట మీద నుంచుంటే ఆయన ఇల్లు స్పష్టంగా కనబడిద్ది, కానీ ఆయన ఇంటి మీద డ్రోన్ వెళ్తే అది తప్పంటాడు. డ్రోన్స్ ఎందుకు వాడతారు మీకు బాగా తెలుసు. ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ మరియు నదీ పరివాహక స్పీడ్ని తీసుకొని ఎక్కడ కోత గురి చేస్తుంది నది, ఎక్కడ ఇబ్బంది పాలు చేస్తుంది అనే ఒక లెక్కకి వాళ్ళు డ్రోన్స్ వాడితే దాన్ని కూడా మీరు తప్పుపడ్డ చంద్రబాబు నాయుడు తప్పుపట్టింది మనం చూసాం. మీరు ఎందుకు ప్రశ్నించలే ఇలాంటివన్నీ? ఎందుకంటే మీ ఇద్దరు లింగమనేని ఆయన గెస్ట్ హౌస్ ఆయన వాడుతున్నారు, మీరు లింగమనేని వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దానికి మీరు వాడుతూ ఉన్నారు. అంటే మీకు సంబంధం లేదంటారా? ఇది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లింగమనేని అనే అతను మీ ఇద్దరికీ కామన్ ఫ్రెండు. మీ ఇద్దరికే కామన్ ఫ్రెండే కాదు, మీ ఇద్దరే ఆయన పోషిస్తా ఉన్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ స్పష్టంతో బయటికి రండి, స్పష్టంగా ఉండండి, స్క్రిప్ట్ రీడింగ్ చదవద్దని మరోమారి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పారదర్శకంగా పనిచేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మీది చారిత్రాత్మకమైన బిల్లుల మీద స్పష్టంగా మాట్లాడండి, దాని మీద డిస్కస్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరు చర్చకి రండి. ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి, మీరు సరిదిద్దుకోండి, నిర్మాణాత్మకంగా వివరించండి తప్ప మీరు చంద్రబాబు నాయుడు హయాంలో ఆ యొక్క మరి దాని కింద నుంచి మీరు బయటికి రావాల్సిందిగా కోరుకుంటూ మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.